G7 సదస్సు ఆల్రెడీ మోదీ గారు చేరుకున్నారు, ఘనంగా ఆయనకి స్వాగతం లభించింది. G7లో మనం లేనప్పటికీ విశిష్ట అతిథిగా భారత్ ఎప్పుడు అక్కడికి వెళ్తూ ఉంటుంది. అయితే ఇటలీలోని అపూలియా అనే ప్రాంతంలో G7 సదస్సు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే కదా. ఆ గ్రూప్ సభ్య దేశాల అధినేతలతో పాటుగా పలు ఆహ్వానిత దేశాల నాయకులు దీనికి హాజరవుతూ ఉన్నారు. నరేంద్ర మోదీ కూడా వెళ్ళారు. అయితే జో బైడెన్ మరొకసారి ఇక్కడ వార్తల్లో నిలిచారు. విచిత్రం ఏంటంటే, ఈ వీడియో నేను ఇప్పుడు ప్లే చేయలేను మీకు. G7కి వచ్చిన నేతలంతా గ్రూప్ ఫోటోకు ఫోజిస్తూ ఉన్నారు. అందరూ ఒకవైపు ఫోజిస్తూ ఉంటే బైడెన్ అటు తిరిగి ఎవరితో మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. పెరిగిన వయసు రీత్యా ఆయన ఎవరినో చూస్తున్నారు, ఎవరితోనో మాట్లాడుతున్నారు, ఎవరికో థమ్స్అప్ ఇస్తున్నారు, అర్థం కావట్లేదు ఆయనకి. అయితే ఆయన నిల్చున్న వైపు ఎవరూ లేరు. ఎంతసేపటికి ఆయన గ్రూప్ ఫోటోకి దిగేందుకు రాకపోవడంతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ గారు ఆయన్ని తీసుకొచ్చారు, బాబు ఇటు ఇటు అని చెప్పి. సో వెంటనే ఓహో ఇటున్నారా అని చెప్పి 81 ఏళ్ల బైడెన్ నేతలతో కలిసి ఫోటో దిగారు. అంటే వయసు సహకరించినప్పుడు, వయసు ఎంతైనా కావచ్చు, 50 ఏళ్లకు సహకరించకపోవచ్చు, కొంతమందికి 100 ఏళ్ల వరకు ఫిట్నెస్గా ఉంటారు, కానీ వయసు సహకరించినప్పుడు కూడా ఇంకా ఆ పదవుల్లో పట్టి ఊరేగుతాము అనుకునే కొంతమంది నేతలు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళ వల్ల ఆయా దేశాలకు లేదా ప్రాంతాలకు ప్రమాదం, ఎటువంటి డౌటు లేదు అందులో. ఇక్కడ మనకు కనిపిస్తున్నది అదే. ఇలాంటి అంటే ఈ బిడెన్ లాంటి నాయకులే అమెరికాకి అధ్యక్షుడు హోదాలో ఉండాలని చైనా కోరుకుంటూ ఉంటుంది. ఒక బలహీనుడు రాజ్యాలను ఏలాలి మన దేశంలో కాదు పక్క దేశాలని అని చెప్పి ఈ విచ్ఛిన్నకర లేకపోతే ఈ విద్వేషపూరిత దేశాలు కోరుకుంటూ ఉంటాయి. అమెరికా కూడా అంతే, తాము బలంగా ఉండడానికి మిగతా దేశాలు బలహీనంగా ఉండాలని చూస్తాయి. సో ఇదంతా బూమ్రాంగ్. అదొక వీడియో బాగా వైరల్ అవుతూ ఉంది.